చెట్టి అయ్యగారేమన్నారు? మాట్లాడారయ్యా, చాలా బాగా మాట్లాడారు. ఏమే గాయా పండ పండానయ్యా? అమ్మగారు అమ్మగారైతే కొట్టి మరీ చెప్పారయ్యా. కొట్టి అదే కొట్టి భుజం తట్టి మరీ చెప్పారయ్యా. అయితే అరవింద్ కి వరాలకు పెళ్లి అయిపోతుందన్నమాట. అయిపోతుందయ్యా. వరాలు, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. నేను అనుకున్నా ఇది వెళితే పని అవుతుంది. అయ్యగారు దీన్ని ఏమీ అనరని. అవునయ్యా, అయ్యగారు ఒక్క మాట కూడా అనలేదు. ఆయనంత మౌనంగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదయ్యా. అక్క నేను వస్తానే. ఎక్కడికి? భోంచేశాడవే. మావ కూడా భోంచేసి 3 రోజులైంది. అవును, ఇది కూడా చెట్టి నాకెందుకు ఆకలిస్తుంది, వడ్డించమే. ఒకసారి అయ్యగారిని అమ్మగారిని కలిసి వాళ్ళు చేసిన పనికి దండాలు పెట్టొస్తాను. అక్కర్లేదయ్యా, నేను దండం పెట్టే వచ్చాను. నువ్వు వెళ్ళి పెట్టేవి, నేను వెళ్ళి పెట్టకపోతే ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు వాళ్ళు. నువ్వు వెళ్ళకపోయినా ఏమీ అనుకోరు. ఎందుకు అనుకోరు? అనుకోవడానికి వాళ్ళు మనుషులైతే కదయ్యా. ఏమిటి? వాళ్ళు మనుషులు కాదయ్యా, రాక్షసులు. పొగరు నెత్తికెక్కినోళ్ళు, తెగ బరుసినోళ్ళు. చిట్టి, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరి గురించి అయ్యా? మీ అమ్మగారి గురించి, మీ అయ్యగారి గురించి. వాళ్ళు దేవుళ్ళు, దేవుళ్ళే. ఆ కడపలో కాలు పెట్టేదాకా నేను అలాగే అనుకున్నానయ్యా. మనం పొరపాటు పడ్డాం. ఏ రాయికి పసుపు కుంకుమ రాసుందా? అది దేవుడు అనుకుని తలొచ్చి మొక్కుతామే, అది తప్పయ్యా. రాయి రాయి, వాళ్ళ నిజ స్వరూపం ఏమిటో ఇప్పుడు తెలిసింది. ఏమిటి? వాళ్ళే పెళ్లి కొప్పుకోలేదయ్యా. ఆయన గారు మాట ఇచ్చారంట, ఆయన గారి మాట నెగ్గాలంట, అరవింద్ వరాల పెళ్లి జరగదంట. అసలు అక్కడ ఏం జరిగింది? నీకు అక్కడ ఏం జరిగిందో నాకు కూడా అదే జరిగిందయ్యా. మరి ఇందాక ఒప్పుకున్నారన్నా? నువ్వు 3 రోజుల నుంచి ముద్ద కూడా ముట్టుకోలేదు. నువ్వు అసలే ఆకలికి తట్టుకోలేవు. నీకేమైనా అయిపోతే నేనేమైపోతానయ్యా, నేనేమైపోతాను. ఏమైందయ్యా? ఏంటయ్యా ఇది? తిన్నది మళ్ళీ. అయ్యా నాయకులు గారు, ఇది ఊరా వల్లకాడ చెప్పండి అయ్యా, ఇది చూసి చెప్పండి. ఆ రోజు బలవంతంగా మమ్మల్ని పెళ్లి తాంబూలాలు కూర్చోబెట్టారు. ఈ రోజు బలవంతంగా మా పేర్ల మీద పెళ్లి చూపులకలు వేయించారు. మిమ్మల్ని కచేరీకి పిలుస్తారా? మీరు కచేరీకి వెళ్లి వాడు ముందు తల వంచుకు నిలబడితే మన వంశ పరువు ఉన్నట్ట చచ్చినట్ట. అసలు మేము ఊళ్ళో తలకు తిరగాల లేదా? అది ధర్మాసనం, దానికి ధర్మకర్తలం మనం. మనం సృష్టించిన ధర్మాసనాన్ని మనమే ధిక్కరించడం ఆ ధర్మం. ఈ శుభలేఖలు వేయించిందెవరు? మేమే. ఎవరో కన్నబిడ్డ. ఆ తల్లిదండ్రులకు చివరికి ఆ పెళ్లి చేసుకునే కుర్రాడికి ఇష్టం లేకుండా బలవంతంగా ముహూర్తం పెట్టించి శుభలేఖలు వేయించి పెళ్లి జరిపించాలనుకోవడం ధర్మం అంటారా? ఈ కొండ వీటి లంకలో మేము బ్రతికినంత వరకు మా కళ్ళ ముందు అన్యాయం జరిగితే మేము నిజమని నమ్మితే అది జరిగి తీరుతుంది. మీకు మీరుగా మాటివ్వడానికి అసలు మీరెవరు? అరవింద్ కి వరాలకి పెళ్లి చేస్తారని మాట ఇవ్వడానికి అసలు మీరెవరు? ఆ పిల్లకు మేనమామగా మాటిచ్చాను. మాటిచ్చిన ఆయన ముద్దాయి అయినప్పుడు, పెళ్లి చేస్తానని మాటిచ్చిన నువ్వు కూడా ముద్దాయివే.
ముద్దాయికి ఆ సింహాసనం మీద కూర్చునే హక్కు లేదు. ఒకసారి కాండువా వేసుకుని సింహాసనం మీద కూకున్నాక తనకు తానన్నా సింహాసనాన్ని కాదనుకోవాలి, లేదా జనమన్న కాదనాలి. అంతేగాని మధ్యలో ఎవడో కాదంటే దిగిపోవడానికి ఇల్లేదు. ఆయనే కూకోవాలి, ఆయనే తీర్పు చెప్పాలి. అక్కర్లేదు, నా మీద నా తీర్పు మీద నమ్మకం లేనప్పుడు నేను తీర్పు చెప్పను. ప్రజలే చెప్తారు తీర్పు. మా అక్క కూతురు వరాలు అరవింద్ కంటికి రెప్పలా, గోదావరికి పడవలా, చిన్నప్పటి నుంచి ఒకరినొకరు కావాలనుకున్నారు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తప్ప, అనారోగ్యంతో బాధపడుతున్న మా అక్కకు మాటిచ్చాను వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తానని. ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్ప పెళ్లి జరిపించాలనుకోవడం ధర్మం కాదా? ఎక్కడి నుంచో ఒక ఆడకూతురు వచ్చి కొంగు చాపి కొండ వీటి లంకలో నాకు అన్యాయం జరిగింది, న్యాయాన్ని ప్రసాదించండి అని అడిగితే ఆ పిల్లకు న్యాయం చెయ్యాలా? లేక మన స్వార్థం కోసం, మన బంధుత్వం కోసం ఆ పిల్ల బ్రతుకుని గోదావరిలో ముంచాలా? అది ఒక కట్టు కథ. ఆ పిల్ల మోసగత్తే ఆ కడుపు అబద్ధం. ఈ కొండ వీటి లంకలో అడుగు పెట్టిన ఈ నాగమణమ్మ నాయుడు ఆడుతున్న నాటకం. అయ్యగారికి బంధువు కాబట్టి, రక్త సంబంధం కాబట్టి అయ్యగారిని నమ్మించింది, బుట్టలో వేసింది. ఇది నిజం కాదు. నా బంధువర్గం మీద లేనిపోని ఆరోపణలు చెయ్యొద్దు. ఆవిడ నా బంధువే కావచ్చు, నా రక్త సంబంధమే కావచ్చు, కానీ ఏ ఆడకూతురు తన కలగా వచ్చి పలానా వాడి కారణంగా నా శీలం పోయింది, గర్భవతి అయ్యాను అని చెప్పదు. అలా చెప్పింది అంటే అది నిజం. నిజం 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 అని మీరు నమ్మితే సరిపోదు. మేము నమ్మితే చాలు. ఇన్ని తరాలుగా ఇంతకాలంగా మేము నమ్మిందే నిజం, మేము చెప్పిందే ధర్మం. కావచ్చు, ఆ తరాలు మారాయి, అంతరాలు మారాయి. కాబట్టి జనాల్ని అడుగుతున్నాను, నా ప్రజలు చెప్పింది నాకు తీర్పు, చెప్పండి. ఈ ప్రజలు వాడి తొత్తులరా. మధ్యే మార్గంగా నాగమణిమ్మ నాయుడు తీర్పు చెప్తుంది. గద్దెనెక్కడానికి, తీర్పు చెప్పడానికి ఆవిడకున్న హక్కేమిటి? నేనిక్కడ తీర్పు చెప్పడానికి రాలేదు. నేనిప్పుడు ఇక్కడికి వచ్చింది సింహాసనం మీద కూర్చుందామని కాదు, ఎన్నిక న్యాయంగా జరగాలని. పద్ధతి ఎలా ఉండాలో అది మాత్రం చెబుతాను. ఆ పద్ధతి ఏదో పెద్దలే చెప్తారు. రాజుగారు మీరు చెప్పండి. ఎవరిది న్యాయము? వారి పేరు చీటీ వ్రాసి శ్రీరామనవమి రోజున ఒక అరటిపండుతో కలిపి ఆ చీటీని మన ఊరి రామాలయం హుండీలో వెయ్యాలి. ఆ రాముడే న్యాయాన్ని నిర్ధారిస్తాడు. మరి ఓడిపోయిన వాళ్ళకి శిక్ష ఏమిటి? ఎవరు దోషి అని లంక ప్రజలు తీర్పునిస్తారో వాళ్ళు 35 సంవత్సరాలు ఈ కొండవీటి లంకను విడిచిపెట్టి వెళ్లిపోవాలి. రామాలయంలో ఇచ్చిన తీర్పు దృష్ట్యా రామచంద్రయ్య నాయుడు గారు ఓడిపోయారు. లేదా అయ్యగారు ఓడిపోవడానికి వీల్లేదా? లంకను విడిచిపెట్టి వెళ్ళడానికి వీల్లేదా? మీకు విషయం చెప్పాలి. వద్దు మావయ్య, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో మాకు తెలీదు, కానీ మేం మాత్రం ఒక నిర్ణయానికి వచ్చాం. కేవలం మా పెళ్లి కోసం రామాంజనేయ లాంటి మీ ఇద్దరు విడిపోవలసి వచ్చింది. మా ఇద్దరి కారణంగా ఈ ఊరు ముక్కలవటం మాకిష్టం లేదు. అయ్యగారి తల్లిని కాపాడటానికి నీ తల్లిని పోగొట్టుకున్నావు. ఈ ఊరు కోసం నువ్వెంతో చేసినప్పుడు మేం కొంతైనా చేయాలి కదన్నయ్యారా? మీరు ఈ లంకనంతకాలం మీ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. ఈ లంకలో మనలాంటి వాళ్ళు ఎంతమంది అయినా పుడతారు, కానీ అయ్యగారు లాంటి వాళ్ళు పుట్టరు. ఆయన లేకపోతే ఈ లంకే ఉండదు. చిన్నవాళ్ళైనా మీ నిర్ణయానికి నా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఊళ్ళో ఎక్కడ చూసినా సరే మీ సత్యందే ధర్మం, మీ సత్యందే న్యాయం రా అంటున్నారు. మన కుటుంబాలన్నీ ఒకటైపోయాయి. ఆ పెద్దాల కుటుంబాలు కూడా ఒకటైపోయానుకో,
కాణ్యాల కుటుంబాలు ఎన్ని? 50. మనవో 5000. రేపు గుళ్ళో ఎలక్షన్ కదా, సీట్లన్నీ మనకి, చిల్లన్నీ వాళ్ళకి. సత్తరికే సత్తరికే సత్తరికే. అలా జరగడానికి వీల్లేదా? అయ్య గారు ఓడిపోవడానికి వీల్లేదా? అయ్యగారు నెగ్గాలి, ఆయన అనుకున్నట్టే జరగాలి.